ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పిల్లలను వదిలి 5 నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికరమని భావోద్వేగానికి గురయ్యారామె. తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత. పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా తాగాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికి కూడా ధన్యవాదాలు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిం చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం.